విడతల వారీగా అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి సభ్యుల కృష్ణారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రామవరంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో రామవరం పిహెచ్సి డాక్టర్ జి చంద్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమంలో సభ్యుల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాక్సిన్ ఏర్పాట్లపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అనంతరం సభ్యుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ కోవిడ్ ప్రబలినప్పుడు రాష్ట్రంలో సీఎం జగన్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో పేదలందరికీ 16 విడతలుగా ఉచిత రేషన్ అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షపాతి అనే విషయం స్పష్టం చేసిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడతల వారీగా అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం కార్యదర్శులు శ్రీరామచంద్రమూర్తి, రామ్మోహన్, ఏఎన్ఎం రాజేశ్వరి, పద్మలు, గ్రామ మాజీ ఎంపీటీసీ గొలుగూరి గోవిందరెడ్డిలతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పలువురు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎంత రావాలి కదా ఈ రూమ్లోకి వెళ్ళిన తర్వాత పిలుస్తారండి. ఫోటో పడితే